రైతులు ఎవరైనా కూడా కరెక్ట్ గా రుణాలు చెల్లిస్తే ఆ రైతులకు సున్నా వడ్డీ వస్తుంది అన్న జవాబుదారీతనం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అనుక్షణం అన్నదాతల కోసమే తపన, వారు సంతోషంగా ఉండాలనే ఆరాటం, రైతుకు సాగులో ఏ దశలోనూ కష్టం కలగకూడదనే ఆలోచనతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రైతు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చు తగ్గించాలి, వారు అప్పుల ఊబిలో చిక్కుకొని అవమానాల పాలు కాకూడదు అనే ఆయన సంకల్పంలోంచి పుట్టుకొచ్చిందే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం. లక్ష రూపాయల్లోపు రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించే రైతులకు వడ్డీ రాయితీని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు జగనన్న. ఈ క్రాప్ డేటా ఆధారంగా సకాలంలో పంట రుణాలు చెల్లించిన వాస్తవ సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది. 2020-2021 రబీ సీజన్ కి 2.54 లక్షల మందికి 45.22 కోట్ల రూపాయలు, 2021 ఖరీఫ్ సీజన్ కి 5.68 లక్షల మందికి 115.33 కోట్ల రూపాయలు, మొత్తంగా 8.22 లక్షల మందికి సుమారు 160.55 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్ నేడు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. విపరీతమైన వడ్డీలు భరించి ఆ అప్పులు ఇంకా ఎక్కువైతే తీర్చుకోలేము. దానికోసం కూడా అతను 100,000 రూపాయలు మనకు లోపు లోన్ ఇస్తాడు. దానికి మన సంవత్సరం సకాలంలో కట్టేలాగుంటే మన వడ్డీ మన ఖాతాలోకి జమ చేస్తాను. మరి ఎంతకంటే కావాల్సింది గవర్నమెంట్ రైతులకు ఇంకేట ఉంది? ఇవ్వండి, ఆ పరిస్థితి లేదు. ఏనాడు ఏ గవర్నమెంట్ చేయలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వ బకాయిలతో సహా మొత్తం 73.88 లక్షల మంది రైతులకు 1834.55 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రాయితీని నేరుగా రైతులకు అందించింది మన ప్రభుత్వం. జగనన్న పాలనలో రైతన్నల ఆత్మాభిమానం తగ్గదిక. ఎందుకంటే జగనన్న అంటేనే అన్నదాత ఆత్మగౌరవ ప్రతీకా.